ओके निन्ना राष्ट्रंलो कोन्नी संघटनलु चोटु चेसुकुन्नायि ई संघटनलु चोटु चेसुकुन्न संदर्भंलो ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దాని అనుబంధంగా ఉన్నటువంటి అల్లో మీడియా ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు ముఖ్యంగా అల్లో మీడియాకు సంబంధించినటువంటి టీవీలైతే ఫ్లాష్ ఫ్లాష్ అండ్ ఫ్లాష్ న్యూస్ బ్రేకింగ్లు అచ్చెన్నాయుడు గారి అరెస్టు పట్టాభిపై హత్యాయత్నం హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు బయలుదేరటం ఇలా చాలా గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేశారు దాంతో పాటుగా ఇవాళ పొద్దున్నే పేపర్లు చూస్తే దేశంపై దాడి నేతలపై దాష్టికం పట్టాభిపై పగ అచ్చెన్నాయుడు మీద కక్ష ఉండి వాచి రాష్ట్రంలో ఏదో గందరగోళం జరిగిపోతుందన్నట్టుగాను ప్రజాస్వామ్యం కూని అయిపోతున్నట్టుగాను ఏదో వైఎస్ఆర్సీపీ పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తుందనేటువంటి ఒక భ్రమ కల్పించడానికి చాలా తంటాలు పడేటటువంటి ప్రయత్నం చేశారు ఇది ప్రజలు చాలా చక్కగా గమనిస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది ఏమిటని చాలా చక్కగా గమనిస్తున్నారు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఇవాళ అరెస్ట్ అయ్యాడు ఇంతకుముందు అరెస్ట్ కాదు ఒక కేసులో ఆయన అరెస్ట్ చేశారు ఇంతకుముందు కూడా ఎందుకు అరెస్ట్ అయ్యాడు అచ్చెన్నాయుడు గారు ఊరికినే ఆయన ఇంట్లో కూర్చుంటే వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారా నేరానికి ఆయన పాల్పడలేదా ఈ రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారిని ఖచ్చితంగా నేరానికి పాల్పడ్డాడు అనేటువంటి ప్రాథమిక సమాచారం ఉన్న తర్వాత మాత్రమే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈ కథ అంతా తెలిసిందే పత్రికల్లో వచ్చింది కూడా అచ్చెన్నాయుడు గారు దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశాడు బెదిరించేటటువంటి ప్రయత్నం చేశాడు ఆయన నిమ్మాన గ్రామంలో యునానిమస్ గా ఎన్నిక చేసుకోవాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఎవరినో కాదు వాళ్ళ అన్న కుమారుడైనటువంటి అప్పలనాయుడు మీద దౌర్జన్యం చేసి అతన్ని విరమింప చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయండి అచ్చెన్నాయుడే కాదు చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబు నాయుడినైనా అరెస్ట్ చేయవలసిందే దీనిలో ఏమీ సందేహం లేదు చట్టానికి ఎవ్వరూ అతీతులు కానే కాదు దీన్ని ఏదో తప్పని రాజకీయంగా కక్షగట్టి అరెస్ట్ చేస్తున్నామని ఇలాంటి ప్రచారాలు చేయడం ద్వారా ఏదో వైసీపీని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి కుట్రపూరితంగా ఎల్లో మీడియా వీళ్ళంతా చేస్తున్నారు నిన్న ఆయన పోలీసులు వారి విధి నిర్వహణలో భాగంగా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు వారు ఏం చెప్తే అది చేస్తారు రిమాండ్కి పంపితే రిమాండ్కి పంపుతారు లేకపోతే బెయిల్ ఇచ్చి పంపిస్తారు కేసులో సివియారిటీ లేకపోతే అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళితే పోలీసులు బెదిరించేటటువంటి కార్యక్రమం వారి కాకీ బట్టలు చూస్తేనే వీరి కంపనం పుడుతుందట అంతేకాదు మరొక మాట అన్నాడు ఆయన ఆయన అంటే హోంమంత్రి అవుతాడంట చంద్రబాబు నాయుడు గారిని అడిగి హోంమంత్రి అయ్యి వీళ్ళ తాత తీస్తాడట కాకి వాళ్ళ తాత ఈ రాష్ట్రానికి హోంమంత్రులు అయ్యేది మంత్రులు అయ్యేది ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ తాతలు తీయటానిక నేను అడుగుతా ఉన్నా నేను ఒకటే మనవి చేస్తున్నా పాపం అచ్చెన్నాయుడు గారు పగటి కలలు కంటున్నాడు ఏంటంటే ఆ పగటి కలలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికి ప్రధానమంత్రిని లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈయనేమో ఈ రాష్ట్రానికి కాబోయే హోంమంత్రిని ఆయన ఒక ఆయన ఉన్నాడు కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ రాష్ట్రానికి కాబోయే పంచాయతీరాజ్ మంత్రిని పగటి కలలు కంటున్నారు అచ్చయ్య గాలిమేడలు గడుతున్నారు ఇది జరిగే పని కాదు నాయన గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా పగటి కలలు కంటే అయ్యేది కాదు మీరు మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్లా
అధికారంలోకి వస్తామని బెదిరించి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అంతేకాదు మళ్ళా ఇంకొక సంఘటన, టీడీపీ అధికార ప్రతినిధి జాతీయ అధికార ప్రతినిధి మీద దాడి జరిగిందట, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందట. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిని తరలి వెళ్లి వారిని పలకరించేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంతకు ముందు కూడా జరిగింది, ఒకసారి అర్ధరాత్రి పూట కారు మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారని పెద్ద హడావుడి చేశారు. మళ్ళీ ఇవాళ కూడా దాడి జరిగింది, ఉన్నాయో అర్ధరాత్రి పూట జరిగింది నాలుగేళ్ల క్రితం, ఇప్పుడే పట్టపొగలే జరిగింది. జరిగితే ఇప్పుడు కూడా కారు అద్దాలు పగిపోయి కారు ధ్వంసం అయిపోయింది. రెండు సార్లు కారే ధ్వంసం అయింది కానీ ఏం కాల, ఏదైనా ఇన్సూరెన్స్ కూడా ఏమైనా ఉన్నాయో నాకేం అర్థం కాల, కార్లు ధ్వంసం అవుతా ఉన్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారంట, ఎమ్మటే వాడిని అరెస్ట్ చేయాలంట. ఏమిటి అర్థం కాల నాకు, దాడులు జరిగితే తప్పు అది, ఎవరి మీద ఎవరి దాడి చేసినా వైసీపీ తీవ్రంగా ఖండిస్తుంది, దానిలో సందేహం లేదు. అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద జరిగినా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీద జరిగినా, ఎవరి మీద జరిగినా కూడా దాడిని ఖండించవలసింది. అసలు దాడి జరిగిందా లేదా, జరిగితే ఏ స్థాయిలో జరిగింది, ఎవరు చేశారు, ఇది ఇన్వెస్టిగేషన్ తేల్చవలసినటువంటి అవసరం ఉన్నది. అయ్యా కంప్లైంట్ ఇవ్వాలంటే నేను కంప్లైంట్ ఇవ్వను, నేను ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తాను. ఎందుకు ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్తాం, ఏదైనా ఒక దాడి జరిగితే నిజంగా జరిగుంటే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ప్రకారం ఎవరెవరు దాడి చేశారో ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి రైటు పోలీసు వారికి ఉంటుంది. ఒకవేళ పోలీసు మీద నమ్మకం లేకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టుకు వెళ్ళి కోర్టులో ఆశ్రయించవచ్చు. కానీ కంప్లైంట్ ఏమో మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంటికాడ పానాసరం పడతామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన బయలుదేరి వచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేదాకా హాయిగా టీవీల్లో మాట్లాడుతున్నాడు పట్టాభి గారు. చంద్రబాబు రాగానే పడుకునే సీన్ పెట్టాడు, బెడ్ మీద పడుకుంటే ఈయన కూర్చుని పలకరిస్తున్నాడు. ఆవేశం, ఆందోళన. ఎన్టీ రామారావు గారు కూడా గుర్తొచ్చారు నాకు, నవరస నటనా సార్వభౌముడైనటువంటి ఎన్టీ రామారావు గారిని మరిపించే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న యాక్ట్ చేశాడు నిన్న. అయితే ఇక్కడ తేడా ఏంటంటే ఎన్టీ రామారావు గారు సీనుకు తగ్గట్టుగా నటిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు సీనుకు మించిపోయి నటించారు నిన్న. ఏముంటున్నాడు చూశారా, చంపేస్తారా నన్ను కూడా చంపండి, ఇది నాకు తెలియదు. ఎవరు చంపారండి, ఎవరు చంపారు, అంత బాగానే ఉన్నారుగా. ఒక చిన్న దాడి జరిగితే చంపేస్తారా నన్ను కూడా చంపండి, మేము పిచ్చోళమా చంపడానికి. నువ్వు చచ్చిన పాము అయ్యా చంద్రబాబు, నిన్ను చంపాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా. మొన్న ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయింది, మీ అబ్బాయిని ఓడించారు, నువ్వు రాజకీయంగా చచ్చే పోయావు, ఇంకా నిన్ను చంపేటటువంటి అమాయకులం మేము కాదయ్యా గుర్తుపెట్టుకోమని చెబుతున్నా. రాజకీయంగా నువ్వు చచ్చిన పాముమీ చంద్రబాబు, అయినా ఏదో సింపతి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ గందరగోళాలు చేసి ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం నేను మనవి చేస్తున్నా. ఇలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో గొల్లలగుంట పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేశారో ఆయన భర్త అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అది అనుమానాస్పద పరిస్థితి, ఆయన ఊరేసుకున్నాడని వార్తలు వచ్చాయి, లేదు ఆయన హత్య చేశారనేటువంటి మాట కూడా తెలుగుదేశం వారు మాట్లాడుతున్నారు. ఎస్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగవలసినటువంటి అవసరం ఉన్నది, ఖచ్చితంగా వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దీని మీద నాకు ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే సాక్షాత్తు ఎన్నికల కమిషన్ వారే వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి, వెళ్ళి పరామర్శించి వస్తున్నారు. ఏమిటి నాకు అర్థం కాల, ఎన్నికల కమిషన్ చేయాల్సినటువంటి విధి ఏమిటి? ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించవలసినటువంటి బాధ్యతని ఎన్నికల కమిషన్ చేయాలి అంతే తప్ప, ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు బంధువులు చనిపోతేనో మిత్రులు చనిపోతేనో వారి పార్టీ వారిని చనిపోతేనో వెళ్ళి పరామర్శించేటటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు చనిపోతేనే తెలుగుదేశం వారికి సంబంధించిన వారు చనిపోతేనే వెళ్తారా? ఏ పార్టీకి సంబంధించిన వారు చనిపోయినా వెళ్ళి పలకరించి వస్తారా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకు లేరండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు? చంద్రబాబు నాయుడు గారికి బొదులు వెళ్ళారా మీరు? లేకపోతే లోకేష్కి పైలట్గా మీరు వెళ్ళారా? దేనికోసం వెళ్ళారు? మీరు వెళ్ళంగానే వెళ్ళి రాగానే మళ్ళీ లోకేష్ బాబు గారు వెళ్ళారు, వెళ్ళి ఆయన ఒక ఉపన్యాసం చెప్పి వచ్చాడు.
ఇది వైసీపీ కార్యకర్తలే చేశారని ఒక అనుమానాస్పదమైనటువంటి మరణం జరిగినప్పుడు చట్టబద్ధంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది అంతేగాని ఎన్నికల కమిషన్ ఒక పొలిటికల్ లీడర్స్ లాగా వెళ్లిపోవడం అంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఎవ్వరు చేసే పని వారు చేయాలి ఈ సమాజంలో గాడిద చేసే పని గాడిద చేయాలి కుక్క చేసే పని కుక్క చేయాలి తప్ప మురిగితే గాడిద ఏమైందో మనకు తెలుసు కదా పూర్వం అదే విధంగా ఎవరు బాధ్యతలు వారు నిర్వహించుకోకుండా ఇవాల ఎన్నికల కమిషనే ఒక తెలుగుదేశం పార్టీగా అవతరించి వెళ్లి పరామర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇంకేం చెప్పాలి అని అడుగుతా ఉన్నా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాల రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రజలు దీన్ని గమనించాలని మనం చేస్తున్న ఒక రసవత్తరమైనటువంటి నాటకాన్ని ప్రదర్శించడానికి ఇవాల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అచ్చెన్నాయుడు గారు నిమ్మగడ రమేష్ కుమార్ గారు కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు కానీ ఏమి చేయలేరు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలదే ఎవరికి బలం ఉంటే వారే గెలుస్తారు నిమ్మడలో ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని పట్టుబట్టి బలవంతంగా చేస్తున్నటువంటి అచ్చెన్నాయుడు గారి మీద యాక్షన్ తీసుకుంటే తప్పేంటని అడుగుతా ఉన్నా దానికి ఏం మాట్లాడరే ఎన్నికల కమిషన్ అచ్చెన్నాయుడు గారు అయితే ఎన్నికల కమిషన్ మాట్లాడదా నిష్పక్షపాతంగా ఉండవలసినటువంటి ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు ఇది అప్రజాస్వామికం దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంకా చెప్పండి యాప్ మేము చెప్పాం కదా నిన్నే మా మంత్రులు చెప్పారు మా పార్టీ చెప్పింది ఈ యాప్ అంతా ఒట్టి బూటకం ఇది ఒకసారి మీ గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులోనే తయారైంది ఒక లెటరు ఆ లెటరు నిమ్మగడ రమేష్ కుమార్ గారు సంతకం పెట్టి హోమ్ సెక్రటరీ సెంట్రల్ కు పంపించాడు అదేవిధంగా ఈ యాప్ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు చేసి ఇవాళ ఎన్నికల కమిషన్ వారు దీన్ని రిలీజ్ చేస్తున్నారు ఇదంతా బూటకం తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషనర్ కి మధ్యన పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని తెలుగుదేశం అభిమానుల్ని గెలిపించాలనే తాపత్రయంతో ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది దానిలో భాగంగానే ఇవాళ యాప్ కూడా అనేది మా నమ్మకం యాప్ను నమ్మవలసిన అవసరం లేదని మేము భావిస్తున్నాం ఎవరు ఎస్సీసీ నాకు కూడా అర్థం కాని అంశం ఏంటంటే ఏకగ్రీవాలు ప్రజలు కోరుకున్నప్పుడు మాత్రమే ఏకగ్రీవాలు అవుతాయి నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏకగ్రీవాలైనటువంటి గ్రామాలలో ప్రజల్ని మనం అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది అందరూ కలిసి పోటీ లేకోకుండా ఏకగ్రీవంగా ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవడం అంటే చాలా ఆనందకరమైనటువంటి పరిణామం ఎంకరేజ్ చేయవలసిన పరిణామం తప్ప పోటీతత్వం కావాలి అందరూ పోటీ పడాలి వాట్ ఈస్ దిస్ నాకు అర్థం కాల ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా మాట్లాడుతుంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇవాళ రాష్ట్రంలో భారతదేశంలోనే ఇది చాలా విచిత్రమైన పరిణామం ఇంకొక మాట కూడా అన్నారు ఏకగ్రీవాలు ఎక్కువైతే యంత్రాంగం విఫలమైనట్టు అని కానే కాదు ప్రజలు ఏకగ్రీవాలు కోరుకున్నప్పుడు ఏకగ్రీవాలు అవుతాయి పోటీ కావాలన్నప్పుడు పోటీ అవుతాయి కాకపోతే ఏకగ్రీవాలు చెయ్యాలని అచ్చెన్నాయుడిలాగా ప్రవర్తిస్తే తప్పు తప్ప అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తప్పే ఉంది కాబట్టి ఏకగ్రీవాలను ప్రోత్సహించవలసిందే ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా ఏ రాజకీయ పక్షమైనా మంచిని కోరుకునేవారు శాంతిని కోరుకునేవారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేవారు ఏకగ్రీవాలను ప్రోత్సహించవలసిందే ఏకగ్రీవాలను ప్రోత్సహించకపోతే అది తప్పు అనేది నా అభిప్రాయం ఇమ్మోరల్ అని కూడా నా అభిప్రాయం అందువల్ల ఏకగ్రీవాలను ప్రోత్సహించమని రాష్ట్ర ప్రజల్ని రాజకీయ నాయకుల్ని రాజకీయ పక్షాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను రాష్ట్రంలో రాజకీయ ప్రమేయం లేనిటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి ఏకగ్రీవాలను ప్రోత్సహించండి అని నేను మనవి చేసుకుంటున్నాను ఓకే ఇంతకుముందు చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఎస్సీసీ మీద మీరు ఎందుకు సభా హక్కులు నోటీస్ ఇస్తారు అంటే ఎస్సీసీ మాది మా జేబు సంస్థ ఎస్ శాసనసభకి ప్రివిలేజ్ కమిటీకి
ఎస్సీసీ మీద కూడా యాక్షన్ తీసుకునేటటువంటి రైట్స్ ఉన్నాయి. దిస్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మొత్తం ఆల్ ఇండియాలో చూస్తే ఇంతకు ముందు కూడా కేసులు అనేకం జరిగాయి. ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా బోల్లో నుంచోబెట్టి ప్రశ్నించారు. సభా హక్కులు అనేది ఒక శాసనసభ్యుడికి ఒక మంత్రికి హక్కులు ఉంటాయి. ఆ హక్కులకు భంగం చేస్తే ఏ వ్యవస్థనైనా కూడా విచారించేటటువంటి హక్కు శాసనసభకు ఉంటుంది. శాసనసభ ఇది సుప్రీం, దానిలో అనుమానం లేదు. సభా హక్కుల విషయంలో శాసనసభదే తుది నిర్ణయం. అది ఎన్నికల కమిషన్ కావచ్చు, మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కూడా మంత్రుల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారి మీద యాక్షన్ తీసుకునేటటువంటి హక్కు రైటు ప్రివిలేజ్ కమిటీకి శాసనసభకి ఉంటుంది. హక్కులు ఏ విధంగా భంగం కలిగినాయని విచారణలో తేలుతుంది. ఇప్పుడు కాదు కదా, మా హక్కులు భంగం కలిగాయని ఇద్దరు శాసనసభ్యులు మంత్రులు శాసనసభకు విన్నవించారు. దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రైమ్ ఆఫేసీ కేసు ఉన్నప్పుడు ఆ కేసుని శాసనసభ ప్రివిలేజ్ కమిటీ టేకప్ చేస్తుంది. దానిలో సభ హక్కులు భంగం జరిగితే యాక్షన్ తీసుకుంటుంది, జరగకపోతే వదిలేస్తుంది. వాట్ ఈస్ దేర్? దీనికి ఎందుకు కంగారు పడుతున్నారు? దీనికి ఎందుకు తెలుగుదేశం వాళ్ళు గొంతెత్తుతున్నారు? అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీ మనిషినే కదా, చెప్పకనే చెబుతున్నారు కదా. మీరు ముందే శిక్షేస్తామని భయపడుతున్నారేమో వాళ్ళు. మేము బెదిరించడం ఏంటి? ఎవరు బెదిరించారు శిక్షేస్తున్నామని? నిరూపణ అయితే శిక్షేస్తారు, లేకపోతే లేదు. దానికి ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేశారు కదా అని. ఎన్నికల కమిషన్ నిర్ణయం మీరు చూశారు, ఇవాళ అభిశంసన చేయమని మేము అన్నాము అన్నారు, మనమేమో విత్డ్రా చేసుకుంటున్నాం అంటున్నారు. వాట్ ఈస్ దిస్? ఎన్నికల కమిషన్కి లేదా ముందెందుకు సెన్సూర్ చేయాలన్నారు, తర్వాత ఎందుకు విత్డ్రా చేసుకోవాలంటున్నారు? తప్పు చేశారు కదా. ముందేమో ద్వివేది మీద, ఐఏఎస్ ఆఫీసుల మీద వారి పదవి విరమణ చేయాలని చెప్పేసి ఘింకరించి లెటర్లు రాశారా? అలా చేయడానికి నీకు హక్కు లేదంటే నిజమే నిజమే నా హక్కు లేదని నెక్కెళ్తారా? వాట్ ఈస్ యువర్ స్టాండర్డ్? ఎలక్షన్ కమిషన్ స్టాండర్డ్ ఏంటి? కక్ష సాధింపు ధోరణి అనేది స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కనిపిస్తున్నది. దీనిలో ఇంతకన్నా ఏం కావాలి తార్కాను? రీలేజ్ ఏదేంటి? ఏంటి తప్పు? సరిదిద్దుకోవడం తప్పు కాదు అనేది వాస్తవం. అయితే తప్పు చేయడానికి ముందుకొచ్చి సరిదిద్దుకున్నాడు కదా ఆయన. అంటే ఇలాగే చాలా తప్పులు ఆయన సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం రాబోయే రెండు మూడు వారాల్లోనే బయటకు వస్తుంది. ఆయన చేసేవన్నీ తప్పులే. నాకు తెలియగడుగుతానండి, ఎవరో ప్రెసిడెంట్ గారు భర్త చనిపోతే కంటెస్ట్ చేసే భర్త చనిపోతే ఎల్లి పలకరిస్తారంటండి ఎలక్షన్ కమిషన్? నాకు అర్థం కాలేదు. ఆయన డ్యూటీ అదే? వాట్ ఈస్ దిస్? పోలీస్ విల్ టేక్ యాక్షన్. అది హత్యో ఆత్మహత్యో మరొకటో తేలవలసిన అవసరం ఉంది. ఆరోపణలు చేస్తారు పొలిటికల్ పార్టీగా, మా ఆయన చంపేశారంటారు, ఆయన ఊరేసుకున్నాడని మేమంటాం, తేలాలి కదా. ఎలక్షన్ కమిషన్ గారు కోర్టు వేసుకుని తగ్గట వెళ్ళిపోయి పలకరించి నీ మీ మనోభావాలకు తగ్గట్టుగానే మేము ఎన్నికలు జరుపుతాం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నాకు అర్థం కాలేదు. తప్పు, నీ డ్యూటీ అది కాదు. పోలీస్ హ్యాస్ గో అండ్ టేక్ ది ఇన్వెస్టిగేషన్. నువ్వెవరు అయ్యా? నువ్వు వెళ్ళి మాట్లాడటానికి నువ్వు వెళ్తావు, నీ వెనక లోకేష్ వెళ్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిడతాడు. వాట్ ఈస్ దిస్? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతుంది ఎన్నికల కమిషన్. మూల్యం చెల్లించక తప్పదు. పదవి విరమణ తరువాత కూడా మూల్యం చెల్లించక తప్పదు. రాసుకోండి వాళ్ళ ఇంతటితో, చేసిన పాపం ఊరికే పోదు. నిష్పక్షపాతంగా ఉండవలసినటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తున్నది. దీని సంగతి ప్రజాస్వామ్యంలో తేలుస్తారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త.